మార్నింగ్. గుడ్ మార్నింగ్. నా పేరు మహాలక్ష్మి అండి. బై ప్రొఫెషన్ ఐ యామ్ ఎ డాక్టర్. సో ఇక్కడ నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ జాయిన్ అవ్వడానికి నేను చాలా టైం తీసుకున్నాను, 3 to 4 months నాకు చెప్తూనే అన్నారు. బట్ నేను ఎక్కడ బిలీవ్ చేయలేదు. అది ఎందుకంటే సహజం, బయట చూసాము, బయట చాలా ఫ్రాడ్ కంపెనీస్ ఉన్నాయి. సో ఇవన్నీ నాకు అవసరమా, నాకు మంచి ప్రొఫెషన్ ఉంది, ఆ వేలో నేను ఒక 3 to 4 months జాయిన్ అవ్వడానికి ఇంట్రెస్ట్ చూపించలేదు. సో ఇంకా ఎక్కువ రిక్వెస్ట్ చేస్తున్నారు అన్న దాంట్లో నేను జాయిన్ అవ్వడం, సరే ఇంట్లోకి పర్పస్ కోసం తీసుకోవాలి కదా, అలా తీసుకోవడం స్టార్ట్ చేశాను. సో తీసుకున్న తర్వాత కూడా ఇంకొకరికి చెప్పడానికి నేను ఇష్టపడలేదు, ఎందుకంటే 15 ఇయర్స్ నుంచి ఒక కెరియర్ నడుస్తుంది. సో ఇప్పుడు ఎవరికైనా చెప్పి ఏదైనా ప్రాబ్లం అయిందంటే టోటల్ నా 15 ఇయర్స్ కెరియర్ స్పాయిల్ అవుతుంది. సో నాకు వద్దు, నేను మాత్రమే వాడదాము అనేసి డిసైడ్ అయ్యి మరి స్టార్ట్ చేశాను. సో మెల్లిమెల్లిగా ప్రోడక్ట్స్ని దాంట్లో ఉన్న పవర్ ఏంటో నాకు అర్థమైంది, ఎందుకంటే బయట చూస్తున్నాం హెల్త్ ఎంత ప్రాబ్లం అవుతుంది, ఇవన్నీ డైలీ నేను చూస్తూనే ఉన్నాను. సో నాకు అక్కడ ఎక్కడైతే బెనిఫిట్ అనిపించిందో మెల్లిగా ఇంట్లో మెంబర్స్కి షేర్ చేయడం స్టార్ట్ చేశాను, ఫ్యామిలీ మెంబర్స్కి, ఇన్లాస్కి, పేరెంట్స్కి, రిలేటివ్స్కి అలా షేర్ చేయడం స్టార్ట్ చేశాను. అండ్ బిజినెస్ బయటకు వచ్చేటప్పటికి మళ్ళీ స్టక్ అయిపోయాను. బిజినెస్ అంటే మార్కెటింగ్, నాకు అసలు అవేం తెలియదు. సో నాకు తెలిసిందంతా కూడా ప్రొఫెషన్ డిఫరెంట్, నేను ఎవరికి చెప్పలేను, ఈ సబ్బులు పేస్ట్ల గురించి నేను చెప్పలేను, ఇలాగే ఉండేది నా మైండ్ సెట్. కానీ నన్ను ఎవరైతే ఇంట్రడ్యూస్ చేశారో దీపక్ సింగ్ సార్, సో ఫస్ట్ నన్ను మీట్ అయినప్పుడు 1 lakh చెక్తోనే వచ్చారు. సో తర్వాత ఆయన ఎయిర్పోర్ట్స్ లో వర్క్ చేస్తున్నారు సార్, వెళ్ళిపోయారు, మళ్ళీ 4 months తర్వాత నాకు లీవ్ ఉంటుంది, అప్పుడు మళ్ళీ వస్తా అన్నారు. సరే ఇవన్నీ చాలా మంది దగ్గర విన్నాం, వింటూనే ఉంటాం అనే స్లైడ్ తీసుకున్నాను. బట్ 4 months తర్వాత వచ్చారు 2.8 lakhs చెక్తో. ఓకే, సో 4 months లో ఆ చెక్ డిఫరెన్స్ చూసేటప్పటికి ఇక్కడ ఏదో జరుగుతుంది అనేది నాకు అర్థమైంది. ఎందుకంటే 15 ఇయర్స్ నేను అలా క్లినిక్ రన్ చేస్తున్నా, ఇన్కమ్ అయితే పెద్ద గ్రోత్ అనిపించలేదు, ఎందుకంటే కాంపిటీషన్ బయట చాలా పెరిగిపోతుంది. సో నా క్లినిక్ పక్కనే ఒక 4-5 clinics ఉంటాయి. సో కాంపిటీషన్ పెరిగిపోతుంది, ఇన్కమ్ అనేది గ్రోత్ పెరగట్లేదు. సో ఇక్కడ చూస్తేనేమో 4 months లో 50% ఇన్కమ్ చేంజ్ అయింది. అండ్ అప్పుడు చిన్న కార్ ఒకటి ఇఎం కార్తో ఉన్నారు. సో అక్కడికి వచ్చేటప్పటికి WRV కార్, కొత్త కార్ తీసుకొని వచ్చారు. సో కార్ వచ్చింది, నేను నా ఓన్ మనీతో, క్లినిక్ మనీతో ఎప్పుడు అంటే గుర్తుగా ఉండేంత పెద్ద గిఫ్ట్ నేను ఎప్పుడు కొనుక్కోలేదు. చిన్న చిన్న ఇంట్లో అడ్జస్ట్మెంట్స్ అంటే అవుతున్నాయి, కానీ ఒక గుర్తుగా అయితే ఎప్పుడు కొనుక్కోలేదు. సో అక్కడ స్టార్ట్ అయింది నాకు, ఓకే నేను కూడా ఇది స్టార్ట్ చేస్తే నేను కూడా ఇలా తీసుకోవచ్చేమో, నాకు కూడా ఇలాంటి ఇన్కమ్ ఫెసిలిటీ ఉంటుందేమో. బట్ మార్కెటింగ్ అంతా కొత్త, ఏం రాదు, కానీ నేను చాలా భయపడ్డాను. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత బెస్ట్ సిస్టమ్ ఎలా నేర్పించింది అంటే ఈచ్ అండ్ ఎవ్రీథింగ్, అంటే అట్లీస్ట్ నా పక్కింటి వాళ్ళతో కూడా నేను మాట్లాడదాను కాదు, బట్ ఇక్కడ వచ్చిన తర్వాత పీపుల్తో, అంటే ఒక ట్రైన్లో జర్నీ చేస్తున్నా కూడా పక్క వాళ్ళని పరిచయం చేసుకుని వాళ్ళ యోగక్షేమాలు అడిగేంతగా నన్ను డెవలప్ చేసింది వెళ్ళి. మనల్ని మనం ఒక గొప్పగా తయారు చేసుకునేంత నాలెడ్జ్ కూడా నాకు బెస్ట్ సిస్టమ్ ఇచ్చింది. సో దానికి నేను చాలా చాలా రుణపడి ఉన్నాను. అండ్ నెక్స్ట్ థింగ్, సో వర్క్ అందరూ చేస్తున్నారు, చాలా ఫేస్ అనే నాకు కూడా అండ్ ఇంట్లో నుంచి కూడా ఎదురైంది, ఏంటంటే మంచిగా క్లినిక్ రన్ చేసుకుంటున్నావు, నువ్వు ఎందుకు ఇలా సబ్బులు పేస్టుల గురించి ఒక్కొక్కరికి చెప్తూ ఉన్న పీపుల్ని కూడా పోగొట్టుకుంటున్నావు అన్నారు. బట్ అలాంటి టైంలో నేను ఈవెంట్స్కి అటెండ్ అవ్వడం స్టార్ట్ చేశాను. సో ఈవెంట్కి ఎందుకంటే నన్ను నాకు చుట్టూ ఉన్న వాళ్ళే లో చేస్తున్నారు, నువ్వెందుకు ఇలా, నీకు నీ వల్ల అవ్వదు, నీకు ఇదంతా వేస్ట్, ఇలా చెప్తుండేటప్పటికి ఆబ్వియస్లీ కాన్ఫిడెన్స్ అంతా పోతుంది కదా, సో నాకు అవ్వదేమో, ఇది నిజంగా జరగదేమో అనేసి. సో అలాంటి టైంలో నాకు సార్ కానీ మేడం కానీ ఈవెంట్స్కి అటెండ్ అవ్వండి అనేసి సక్సెస్ సెమినార్స్కి తీసుకెళ్లారు. అక్కడ నెంబర్ ఆఫ్ పీపుల్ని నేను చూస్తున్నాను ప్రతి ఈవెంట్లో కూడా, అంటే ఎడ్యుకేషన్ లేని వాళ్ళు ఇన్కమ్ తీసుకుంటున్నారు, మంచి మంచి ప్రొఫెషన్లో ఈవెన్ ఐఏఎస్ ఆఫీసర్ ఆర్ కేటగిరీ రేంజ్లో ఉన్న వాళ్ళు ఇన్కమ్ తీసుకుంటారు. సో లాయర్స్ ఉన్నారు, డాక్టర్స్ ఉన్నారు, ఇంతమంది ఇన్కమ్ తీసుకుంటారు. అసలు ఏం చదువు రాని వాళ్ళు, ఒక పొలంలో కూలి పనికి వెళ్ళేవాళ్ళు, రిక్షా నడుపుకునే వాళ్ళు, ఆటో నడుపుకునే వాళ్ళు ఇలా కూడా తీసుకుంటారు. సో అలా ప్రతి ఒక్కరిని నేను ఈవెంట్కి వెళ్ళిన ప్రతిసారి కొంతమంది పీపుల్ని చూసేటప్పటికి మళ్ళీ నాలో ధైర్యం స్టార్ట్ అవుతుంది, సో నేను కూడా చేయగలుగుతాను, నాకు కూడా నేర్చుకోగలుగుతాను. ఈ విధంగా చేస్తూ 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 టీమ్ని బిల్డ్ చేసుకున్నాను. సో
ఫైనల్లీ ఆ కార్ పండ్ ఏదైతే ఉందో దాన్ని అచీవ్ చేశాను. సార్ నన్ను ప్రతిసారి స్టేజ్ పైన అనేవాళ్ళు, కార్ డిసైడ్ అవ్వండి అప్పుడు మీకు వస్తుంది అని. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ కార్ కాస్ట్లు నాకు తెలీదు, దాంట్లో ఎట్లాంటి ఫీచర్స్ ఉంటాయో నాకు తెలీదు. మాకుంది ఒక కారు, అదొకటే నాకు తెలుసు. నాకు డ్రైవింగ్ కూడా సరిగా రాదు అప్పుడు. సో ఓకే, నాకు అవన్నీ తెలుసు కదా. సో అక్కడ స్టార్ట్ చేశాను ఒక్కొక్క కార్ డ్రైవ్ చేయడం. సో ఇది ఉంటే బాగుంటది, ఇది ఉంటే బాగుంటది, మొత్తానికి నా కలర్ అన్ని సెలెక్ట్ చేసుకున్నాను. సో ఫైనల్ గా ఆ ఫండ్ అచీవ్ అయ్యాను, కార్ కూడా తీసుకున్నాను. అది కూడా ఎప్పుడు ఉమెన్స్ డే రోజు ఒక బెలనో కార్ బ్లూ కలర్ తీసుకుని మా హస్బెండ్ కి గిఫ్ట్ గా ఇచ్చాను. అది నాకు లైఫ్ లో నిజంగా చెప్తున్నాను ఒక ప్రెషియస్ డే అనిపించింది. ఎందుకంటే నా ఓన్ మనీతో నేను నా హస్బెండ్ కి గిఫ్ట్ ఇవ్వడం, అది కూడా ఉమెన్స్ డే రోజు. సో అది చాలా బాగా అనిపించింది. అండ్ ఇక్కడ నేను ఇంకొక స్టెప్ నేను తీసుకున్నది ఏంటి అంటే, జనరల్ గా ఐడెంటిఫికేషన్, ఎక్కడికి వెళ్ళినా పలాన వాళ్ళ అమ్మాయి, పలాన వాళ్ళ వైఫ్, పలాన వాళ్ళ కోడలు, లేకపోతే ఇప్పుడు మా పిల్లలు వచ్చిన తర్వాత పలాన వాళ్ళ అమ్మ అనేసి ఇదే అడుగుతున్నారు. కానీ నాకంటూ నా పేరు కంటూ ఒక వాల్యూ ఎప్పుడు నాకు లేదు. బట్ వెస్టీస్ లోకి వచ్చిన తర్వాత అండ్ బిఫోర్ కార్ తీసుకోక ముందు అంత నేమ్ లేదేమో, కార్ తీసుకున్న తర్వాత నా పేరుతో గుర్తుపడడం స్టార్ట్ అయింది. అది ఏ రేంజ్ కి వెళ్ళింది అంటే, బెంగళూరులో సిద్ధార్థ్ సార్ ట్రైనింగ్ కి మా హస్బెండ్ వెళ్ళారు. అక్కడికి వెళ్ళినప్పుడు మీరు మహాలక్ష్మి గారి హస్బెండ్ కదా అని చెప్పి, అంటే ఆయన వచ్చి దాన్ని ఎన్ని రోజులు చెప్తూనే ఉన్నారంటే, నేను ఇంత వర్క్ చేస్తున్నాను 15 ఇయర్స్ నుంచి, సో అలాంటి ఎక్స్పీరియన్స్ కంటే ఈ రోజు నేను తీసుకొచ్చిన ఎక్స్పీరియన్స్ నాకు చాలా బాగుంది. అంటే అంతమంది గుర్తుపట్టి ఎక్కడో బెంగళూరులో పీపుల్ గుర్తుపట్టి చెప్పారు. సో ఈ బిజినెస్ లో చాలా గ్రోత్ ఉంది, చాలా పవర్ ఉంది. సో నువ్వు ఎప్పుడు స్టాప్ చేద్దాం, నీకు ఏ హెల్ప్ కావాలంటే నేను అది చేస్తాను అనేసి. సో ఈరోజు కూడా పిల్లల్ని తను చూసుకుంటున్నారు, నేను ఇక్కడికి వచ్చాను.